రఘునాథ్ బాబు గారు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా మనకు అందులో అందుబాటులో ఉన్నారు. ముందుగా సుబ్బారావు గారు సార్ నమస్కారం సార్. మీరు చెప్పాలి సార్, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం దేశంలో దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ కొనసాగుతున్న పరిణామాలు నిర్దేశించడంతో పాటుగా అక్కడుండే ప్రాంతీయ పార్టీలను కూడా తమ కనుసైగల ద్వారా నియంత్రించగలుగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు పరిస్థితి చూస్తేనే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ కానీ తర్వాత చంద్రబాబు నాయుడు కానీ నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్తో పాటుగా వాజ్పేయి ప్రభుత్వంలోనూ తర్వాత ఇప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వరకు కూడా వీరు భాగస్వాములుగా కొనసాగారు. అలాగే యూపీఏ 1-2 ప్రభుత్వాల్లో కూడా 33 మంది ఎంపీలను కలిగిన రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలను సాధించుకోవడంలో కొంచెం క్రియాశీలక పాత్ర పోషించారనిపిస్తుంది. కానీ ప్రస్తుత పరిణామాల్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు సార్? అందరికీ నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మనది ఫెడరల్ వ్యవస్థ అయినప్పటికీ కూడా కేంద్రం పెత్తనం అతిగా ఉంది, కేంద్రం ఒక రకంగా శాసించే స్థితిలో ఉంటా ఉంది, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కావాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఒక దశలో ఎన్టీఆర్ కేంద్రం మిథ్యా అన్నారు. ఎందుకు అన్నారు కేంద్రం మిథ్యా అని? కేంద్రం ఏమి లేదు, వాళ్ళు ఏదో కొద్దిగా పరిమితంగా అధికారులు వాళ్ళ చేతిలో పెట్టుకొని మిగతావన్నీ రాష్ట్రాలకు ఇవ్వాలన్న డిమాండ్లని పురస్కరించుకొని చాలా రకరకాలైనటువంటి డిమాండ్ వచ్చాయి అప్పుడు కూడా. అయితే ఎప్పుడు కేంద్రం పెత్తనం చేసే స్థితిలోనే ఉండటం మూలాన ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని పూర్తి అడ్వాంటేజ్గా తీసుకుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంత దారుణమైన పెత్తనంలో లేవు. ఈ 7 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ చేసింది ఏమిటి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడటానికి వీలుగా లేక తమ పార్టీతో బాగా జట్టు కట్టే పార్టీలు ఉండే రాష్ట్రాలు ఉండేలాగా వాళ్ళు ఈ ఏర్పాటు చేయటం కోసం కేంద్రం పెత్తనాన్ని, నిధుల్ని, పథకాలని వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈ ఉపయోగించుకోవడంలో మరి ఎన్నికలు రాబోతున్న రాష్ట్రాలకి వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా నిధులు పంపింగ్ చేసే పరిస్థితిని మనం చూసాం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ, మరి బీహార్ ఎన్నికల అసెంబ్లీ అప్పుడు అసలు ఒక ప్యాకేజే ప్రకటించారు. ఎలా ప్రకటించగలిగారు? కేంద్రం కేవలం రాష్ట్రాలన్నింటినీ సమానంగా చూస్తూ అందరినీ సొంత బిడ్డల్లాగా, ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డలందరినీ సమానంగా ఫీడ్ చేస్తుందో, సమానంగా ప్రేమిస్తుందో, అలా కాకుండా ఎన్నికలు వచ్చిన రాష్ట్రాల్లో అధికంగా నిధులు ఇవ్వడం ఇలా చేయటమే కాకుండా బేసిక్గా అసలు నరేంద్ర మోడీయే మరి దివాలా తీసిన బ్యాంకుల్ని, దివాలా తీయించిన వారి విదేశాలకు పారిపోతే వాళ్ళని వదిలేసి ఆ బ్యాంకులకి మరి ఉద్దీపన ప్యాకేజీలు ఇచ్చి దివాలా తీసిన బ్యాంకుల్ని విలీనం చేసి మొత్తానికి నిధులన్నీ కూడా తనకు అనుకూలమైన వ్యక్తుల దగ్గరికి చేరేలాగా చేసి విపక్ష పార్టీలకి రేపొద్దున ఎన్నికల్లో నిధులు దొరకకుండా చేసే ఒక వ్యవహారాన్ని కూడా నిర్వహించాడు ఆయన. దాంతో పాటుగా ఎన్నికలు వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి, సిబిఐ వారి దాడులు జరిగినాయి. ఇవన్నీ మనకు సంకేతాలు, కేంద్రం పెత్తనం చేయటమే కాదు దుర్మార్గంగా కూడా వ్యవహరిస్తా ఉంది అని. మీకు అన్ని రాష్ట్రాల్లో జరిగాయి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, సిబిఐ దాడులు ఎన్నికలు వచ్చిన సందర్భాల్లో. ఇలా రాష్ట్రాలని పూర్తిగా తన చేతిలోకి తీసుకునే ప్రయత్నం నరేంద్ర మోడీ చేశారు, చేస్తున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు కరోనా మూలంగా కానీ ఇతర కారణాల వలన కానీ ఆర్థిక మాంద్యం కొంత ఉంది అనుకునే దానికంటే నరేంద్ర మోడీకి ఇది కరోనా కలిసి వచ్చింది. దీనికి ముందే ఆర్థిక మాంద్యం వచ్చింది. నరేంద్ర మోడీ గారి డిమానిటైజేషన్ కానీ ఇతరత్ర ఆయన చేసిన పనుల వలన కానీ అప్పటికే ఆర్థికంగా కుదేలైనటువంటి పరిస్థితి, కాకపోతే ఆయన కరోనా వచ్చి కాపాడింది. కరోనా మూలంగా ఆర్థిక మాంద్యం వచ్చిందని భావించే పరిస్థితి వచ్చింది. ఇది ప్రస్తుతం కేంద్రం యొక్క పెత్తనం రాష్ట్రాల మీద, కేంద్రం యొక్క కంట్రోల్ చేయడం అనే వ్యవహారానికి
ఇది పరాకాష్ట. మీకు రాష్ట్రాలు ఎట్లా సాధించుకోవాలి సార్? తమ డిమాండ్లను సాధించుకోవాలంటే రాష్ట్రాలు ఏం చేయాలంటారు? మీకు ఆంధ్రప్రదేశే పెద్ద ఉదాహరణ. తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరణ చట్టానికి నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ ఉంది. ఇంతవరకు పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి కేంద్ర హోంశాఖ ఒక్క నిమిషం కూడా ఆలోచించలా. మరి ఈ రాష్ట్రానికి ఇస్తానన్నటువంటి బుందేలఖండ్ తరహా నిధులు వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ ఇస్తానన్న ఇవ్వలా. మరి రాష్ట్రంలో పెడతానన్నటువంటి ప్రాజెక్టులు పోర్టులు కానీ స్టీల్ ఫ్యాక్టరీలు కానీ రైల్వే జోన్లు కానీ వాటి గురించి ప్రస్తావన లేదు. ప్రత్యేక హోదా దారుణమైన మోసం చేశారు. ఇలాంటి స్థితిలో ఒక రాష్ట్రం సాధించుకోవడానికి అనగానే రాష్ట్రాలకు మళ్ళీ వేరే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు అయితే ప్రాంతీయ పార్టీలు ఎంతో కొంత కేంద్రం దగ్గర నుంచి అవసరమైనవి నిధులు సాధించుకోవడానికి వాళ్లతో కాస్త సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరాలు ఉంటాయి. వాళ్ళతో విభేదాలు పెట్టుకుంటే పైసా రాకుండా చేస్తారు. అంటే విభేదాల ద్వారా లేదా ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి కూడా సాధించుకోవచ్చు. 25 మంది ఎంపీలను గెలిపించండి, కేంద్రం మెడలు ఉంచుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు రాష్ట్ర ప్రజలు ఆమోదం కూడా తెలిపారు కదా ఓట్ల ద్వారా. అది ఎట్లా సమాధానం కూడా అదే వ్యక్తి చెప్పాడు కదా, వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది మనం ఏం చేయలేమని. ఆ వ్యక్తే చెప్పాడు వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది మనకు 25 మంది ఉన్నా ఏం చేయలేమని. వీళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా సమయానుకూలంగా చెప్పే మాటలు. ఇప్పుడు ఆయనకు 11 సిబిఐ కేసులు 7 ఈడీ కేసులు ఉన్నాయి. ఆయన ఢిల్లీ పోతే అడుక్కునే దాటి గురించే. వాళ్ళు ఢిల్లీలో కూడా సరదాగా కూర్చొని ఈయన వచ్చి కాళ్ళకు పట్టుకొని అడుగుతా ఉంటే నవ్వుకొని అలాగే చూద్దాం పోదామంటారు. ఈయన నిధులు అడగడు. ఈయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి మీటింగ్ లోనే ప్రధానమంత్రితో చెప్పాడు, నాకు అమరావతి ఇష్టం లేదు, నేను దాన్ని ధ్వంసం చేస్తాను, అలాగే మిమ్మల్ని నిధులు కూడా అడగను, నాకు సహకరించండి అని. అందువలన కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళతో పేచీలు పెట్టుకోవడానికి పేచీలు పెట్టుకుంటే రాష్ట్రాల్లో రాజకీయంగా ఏమి ఇబ్బందులు పెడతారో, నిధుల విషయంలో ఏమి ఇబ్బందులు పెడతారో. అంటే ఈ మాటతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు సార్? కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సింది ఏదైనా సాధించుకోవాలంటే కనుక కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర పార్టీలు కానీ రాష్ట్రాలు కానీ కొంత భాగస్వాములు అయితేనే అది సాధ్యమవుతుంది అన్న మాటతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఆటోమేటిక్ గా ఫండ్స్ మరి డిస్ట్రిబ్యూట్ అయ్యేలాంటి విధానాలు ఉండాలి. కేంద్రం పని కట్టుకొని పెత్తనం చేసి కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ ఇచ్చే వ్యవహారం చేయకోవటానికి వీలు లేకుండా ఒక స్థిరమైనటువంటి ఒక విధానం ఉండాలి. అటువంటి విధానం ఏర్పాటు చేస్తే దాన్ని రాష్ట్రపతి ఆధ్వర్యంలో కానీ మరెవరో ఆధ్వర్యంలో కానీ పర్మనెంట్గా ఒక పద్ధతి ఏర్పాటు చేస్తే ఆ పద్ధతి ప్రకారం నిధులు వెళ్ళిపోతాయి. అంటే సుబ్బారావు గారు ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే సార్, ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ ఏదో ఒక పార్టీల నియంత్రణలో ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందో వారి నియంత్రణలోనే ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి వారు రాజకీయ అడ్వాంటేజ్ నేచురల్గానే తీసుకుంటారు. కానీ రాష్ట్రాలకు రావాల్సిన అధికారాలు లేకపోతే రావాల్సిన హక్కుని సాధించుకోవడంలో జరగాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వంలో ఈ ప్రాంతీయ పార్టీలు కానీ రాష్ట్ర ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు కానీ భాగస్వాములు అయి ఉంటేనే అది సాధ్యమవుతుంది అన్న మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నిజమే ప్రదీప్ గారు. ఇప్పుడు మనం ఎంతసేపటికి రాజకీయాల్లోనే తిరుగుతున్నాం కనుక తిరగలు తిరిగినట్టు రాజకీయంగానే ఆలోచిస్తాం మనం. మనం అందులో భాగస్వాములు అయి ఉంటే మనకి హ్యాపీగా ఉంటది కదా అని. మరి ప్రతిసారి ఆ పరిస్థితులు రాకపోవచ్చు. అందుకే నేను అంటుంది ఏంటంటే ఏ పార్టీ ఉండనివ్వండి, ఎట్లా అన్నా చావనివ్వండి, ఒక పర్మనెంట్ స్థిరమైన విధానం ఉండాలి. ఎవరు దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరు మార్చడానికి వీల్లేదు. ఇవాళ మనం రాజ్యాంగాన్ని ఎలాగైతే మార్చడానికి వీల్లేదు, ఒకవేళ మార్పు చేసుకోవాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీతో మనం దాన్ని మరి సవరణ చేసుకోవాల్సినంత అవసరం ఉందో, అలాగే నిధుల విషయంలోనూ కేంద్ర రాష్ట్రాలకు పంపిణీ మధ్య ఒక పర్మనెంట్ పక్కా విధానం ఉంటే రాజకీయాల్లో మనం భాగస్వాములు అయి ఉండొచ్చు కాకపోవచ్చు, అందరికీ న్యాయం జరుగుతుంది, అందరికీ ఒక పద్ధతి ప్రకారం వెళుతుంది. అటువంటి పద్ధతి గురించి ఆలోచించాలి రాజకీయ పార్టీలు అన్ని కూడా. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సంకీర్ణమైతే ఖచ్చితంగా ఆధిపత్యం లేని ప్రభుత్వం నడుస్తుంది అనేది చర్చ కదా.
ఇప్పుడు సంకీర్ణం అయినప్పటికి కూడా అందులో కూడా ఒక ఇంకో ఇబ్బంది వస్తుంది ప్రదీప్ గారు. ఇప్పుడు ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ ఏమో ఎక్కువ డిమాండ్ చేస్తుంది. వాజ్పేయి గారు గవర్నమెంట్ లో మమతా బెనర్జీ రైల్వే శాఖ నాకు కావాల్సిందే అంది. మా రైల్వే ప్రాజెక్టులు మొత్తం బెంగాలీ తీసుకుపోయింది. అందువల్ల సంకీర్ణాలలో కూడా మరి చిన్న మరి తక్కువ సీట్లు ఉన్న పార్టీలు ఉంటాయి, వాళ్ళని పట్టించుకోరు. ఎక్కువ సీట్లు ఉన్న పార్టీలు ఉంటాయి, వాళ్ళ గొంతు పెద్దగా ఉంటుంది. అందువలన వీటన్నిటికంటే కూడా ఏదైనా ఒక విధానం తయారు చేస్తేనే మంచిది. మరి మన ప్యానల్లో మన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద ఉన్నారు, ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి ఒక పద్ధతి ఏదైనా ఫిక్స్డ్గా ఉంటే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు కూడా అభిప్రాయాలు చెప్తారు. ఓకే ఓకే, సీతారాం నాయక్ గారి అభిప్రాయం తెలుసుకునే ముందు ఎందుకంటే ఇది సుదీర్ఘమైన చర్చ ఉండబోతోంది ప్రాంతీయ